యువజన శ్రామిక రైతు పార్టీ అని రైతులని నట్టేటముంచిన పార్టీ ఏదైనా ఉందంటే ఈనాటి ప్రభుత్వం పేరు గొప్ప ఊరు దిబ్బన రీతిలో రైతులకు ఏదో చేస్తామని పార్టీ పేరు ప్రకటించి రైతులని నట్టేటముంచారు ఈనాడు రైతులు 2018 నుండి ఈనాటి వరకు మీరు ఒక ఇన్పుట్ సబ్సిడీ గాని బిందు సేద్యం తుంపర్ల సేద్యం తెచ్చిన మా అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు 2 సంవత్సరాల్లో 2 జానల పైప్ ఎవరికైనా రైతుకి ఇచ్చిందా ఈ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వము ఈ అనంతపురం జిల్లాలో అతి తక్కువ వర్షపాతం జిల్లా కనీసం ఈ జిల్లాకైనా మీరు రైతు శ్రామిక పార్టీని పెట్టుకున్న దానికి ఒక్క రైతుకైనా గాని ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించి తుంపర్ల సేద్యానికి ఇదివరలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగా బిందు సేద్యాన్ని డెవలప్మెంట్ చేసి ఈ తక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పండించుకునే విధిలో ఈ ప్రభుత్వం సహాయం చేయాలని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఈనాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు అకాల వర్షాలు కురిస్తే కనీసం దానిపైన ఒక ఎంక్వైరీ చేసి ఎంత నష్టపోయారో రైతులు వాళ్ళు పరిహారం ఏమని ఇచ్చే ఆలోచనలో కూడా ఈనాటి ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం పేరుకేమో రైతు యువజన పార్టీ అని పెట్టుకొని రైతులను నట్టేట మునుస్తుంది అరాకొరా పండించుకున్న పంటలో రసాయన ఎరువులు కొనడానికి వస్తే దానికి వేలకు వేలు పెంచి కనీసం ఆ రైతుకి తగిన గిట్టుబాటు ధరతో ఉన్న కనీసం మనకు దగ్గర కొనేటివన్న తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళ ధాన్యం పండించుకొని పంట కదా దేవుడెరుగు వేలకు వేలు డిఏపి యూరియాలు రసాయన మందులు పెంచి రైతును నడ్డి విరుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం నేను రైతు బిడ్డని నన్ను ఒకసారి ఆదరించండి నేను విన్నా నేను చూసా నేను మీ అంట ఉంటానని ప్రజలకు కల్లిబుల్లి మాటలు చెప్పి మసిబూసి మారేడు కాయలు అమ్ముతున్నావు ఇది ఎంతకాలము దాగదు త్వరలో ప్రజలందరూ గుర్తించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని హెచ్చరిస్తున్నాం. We'll be right back.